మీద వేసినటువంటి విజిలెన్స్ ఇంకా నివేదిక ఇవ్వలేదు. ఈలోపు కొన్ని ప్రశ్నలు అది సంధిస్తోంది. వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని దానికి వివరణలు ఇవ్వమని అడుగుతోంది. వాస్తవంగా అక్కడ అంతా అంటే ఇంకా నివేదిక రాకపోయినా ఆల్రెడీ వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారన్నదే నిజం అన్నటువంటిది ఇప్పుడు పత్రికలు హైలైట్ చేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం 2023లో చేపట్టిన నీకొనుగోళ్లలో అనేక లోపాలు ఉన్నాయి. రివర్స్ టెండరింగ్లో పాల్గొనకపోయినా పరాగ్ మిల్క్ ఫుడ్ సంస్థకు సరఫరా కాంట్రాక్ట్ కట్టబెట్టారు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ముగిసిన 12 రోజుల తర్వాత నెయ్యి సరఫరాకు సుముఖంగా ఉన్నారా లేదా విల్లింగ్నెస్ అన్న తెలపాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థకు మెయిల్ పంపించింది. మొత్తం ఇండియన్లో 25% మేర నెయ్యి సరఫరాకే పరాగ్ మిల్క్ సమ్మతి తెలిపితే అంతకుమించి కాంట్రాక్ట్ ఇచ్చారు. టెండర్ నిబంధనల ప్రకారం వైష్ణవి డైరీ సంస్థ 65% మేర నెయ్యి సరఫరా చేయాల్సి ఉండగా దాన్ని 75% పెంచేశారు. వైష్ణవి డైరీ పరాగ్ మిల్క్ ఫుడ్స్లో సాంకేతిక తనిఖీలు చేయలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం నేషనల్ డైరీలు ఏపీ డైరీల నుంచి 9:2 నిష్పత్తిలో ఆవు నెయ్యి కొనుగోలు చేసింది. ఈ వ్యత్యాసాన్ని నిర్దేశించడానికి హేతుబద్ధత లేదు. పైగా నెయ్యి కొనుగోలు విధానంలో మార్పులు చేశారు. టెండర్లో పాల్గొనే సంస్థలు 1500 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడి నుంచైనా సరఫరా చేయొచ్చు అంటూ నిబంధన చేర్చారు. తద్వారా సొంత డైరీలు నెయ్యి ప్రాసెసింగ్ యూనిట్లు లేని సంస్థలకు అవకాశం దక్కింది. ఉత్తరాది రాష్ట్రాల్లో నకిలీ కల్తీ నెయ్యి తయారు చేసే ముఠాలు కూడా సరఫరా చేసేందుకు ఆస్కారం ఏర్పడింది. గాయత్రి ఎక్స్పోర్ట్ సంస్థకు అధిక ధరలకు జీడిపప్పు సరఫరా కాంట్రాక్ట్ అప్పగించారు. 24,450 కిలోలు జీడిపప్పు అవసరమైతే 78,000 కిలోల సరఫరాకు ఆర్డర్ ఇచ్చారు. తద్వారా 96.83 లక్షల నష్టం వాటిల్లింది. ధరలో కూడా వ్యత్యాసం ఉంది అన్నటువంటి విషయాల్ని హైలైట్ చేశారు.